మంచి ఆహారం వసతి ఇవి గురుకులాల్లో విద్యార్థులకు అందించాల్సినవి చదువు పరిస్థితి ఎలా ఉన్నా చాలా చోట్ల భద్రత గాల్లో దీపం అన్నట్లుంది రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటిగా వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనం నల్గొండ జిల్లాలోని దామరచెర్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు ఐదుగురు విద్యార్థుల కాలు చేతివేళ్లను కొరికాయి గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానిక ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన ముందే మరో ఘటన జరగడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు గతంలో పాములు కూడా వచ్చాయని అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు విద్యార్థులకు పౌష్టికాహారం అందించకుండా నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు స్కూల్ సిక్స్ దాంట్లో అయితే ఒక కే కరవకుండా ఉంది చాలా చాలా మంచి బోన్స్ ఇచ్చిర్రు కానీ దాంట్లో ఎలుకలే పడ్డాలు ఇంకా డార్మింటరీ క్లీన్ చేయరు బాత్రూమ్ స్పెల్ వస్తుంది బాత్రూమ్ ని క్లీన్ చేయరు గురుకుల పాఠశాలలో అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పేరెంట్స్ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాఠశాల నిర్వహణతో పాటు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పాఠశాల సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు अगर पेशंट को कब्जा दे कि सीरस को देने में अच्छी दिक्कत बनता है क्या सार भी पाटिश को लेते होगा मेरे जब फिर क्या पेशंट